ಇದುವಲೇ ನಾಟ್ಯ ಮಾಡಿ ತಂದ್ರಿ ನಿನ್ ಸ್ತುತಿಂಚೆದನು ಯೇಸಯ್ಯ ಸ್ತೋತ್ರಮು నన్ను నడిపించును మరలా
వచ్చి ఏసుకొని పోవును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. నూనెతో నా తలను
అభిషేకము చేయున్, నా హృదయము నిండి పొర్లూచున్నది. నూనెతో నా తలను అభిషేకము చేయున్, నా హృదయము నిండి పొర్లూచున్నది. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింపును, దేవా నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింపును, దేవా నీకేమి అర్పింతును. నన్ను భయమావరింప నా పక్షమందుటివే, నాథ భయమి చితివే. ప్రార్థన చేసుకుందాం. సంగమంతా పరలోకపు తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాం.
నీ మహామిక్కిలి కురుంబట్టి భూలోకములో నీవు స్థాపించిన క్రైస్తవ సంఘము నీవు నాటి నుండి నేటి వరకు శిష్యులైన వారికి నీ ఆజ్ఞ ఇచ్చి భూలోకములోనికి సువార్తను పంపించి కుమారుడైన క్రీస్తు ప్రభు సంఘమునకు నీవిచ్చిన ధన్యత బట్టి నువ్వు వందిస్తున్నాం. కడవరి కాలముల అంత్యకాలములలో పర్వతములపైన ఎత్తైన శిఖరములపైన ఉన్నతమైన స్థితిని నీవు చూపించడానికే భూలోకములో నీవు నీ దాసుని మా ఆత్మ తండ్రి ఫాదరం దేవదాస్ అనే ఆ ప్రవక్తను ఈ భూలోకములోనికి పంపించి ఆ మొక్కనే మా తండ్రి బేతేలహుసు వరకు మా తండ్రి ఆ మొక్కని పెంచి పెద్ద చేసి మహారుక్షముగా లోకమంతా నీవు తెలియజేయడేకే ఎత్తైన శిఖరము గల ఈ 86వ సంవత్సరం యొక్క మహోన్నతమైన మాత సభను జరిగించిన కర్త నీకు స్తోత్రములు. మాతో ఉన్నావు, మా మధ్య ఉన్నావు, నీ ఆత్మ సహాయము చేయుచున్న దేవా నీకు మా ప్రణతులు. మొదటి దిన 26వ దిన కార్యక్రమం జరిగించావు, 27వ తారీఖు కార్యక్రమం జరిగించావు. ఈ దినమే మా తండ్రి ఎవరికైనా గొప్ప ధన్యత ఈ నేటి కాలమున బైబిల్ మిషన్ వారికి మా తండ్రి ప్రవాహము వలె వచ్చి గుంపులు గుంపులుగా వచ్చి నీ వాక్యము నానాటి కాలం ఎలాగే విన్నారో మొదటి దిన మా తండ్రి ఈ దిన పగటి కాలం యొక్క ఆరాధన కార్యక్రమం జరిగించి రాత్రి కాలమందు మా తండ్రి పెండ్లి కుమార్తెను చూపించిన మహోన్నతుడా, ఆ పెండ్లి కుమార్తె లోకములో మా తండ్రి వచ్చుచున్న నేటి కాలమును చూపించిన విధానం బట్టి నువ్వు వందిస్తున్నాం. నీవు త్వరగా వచ్చున్న నేటి కాలములో త్వరగానే రమ్ము అనుచున్న నేటి కాల బైబిల్ మిషన్ ఎత్తి చూపించుచు ఈ 86వ సంవత్సరం యొక్క మహోన్నతమైన సభను జరిగించుచున్న దేవా నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సభ యొక్క భారమంతా నీ దాసుడు మా తండ్రి ఇవ ప్రెసిడెంట్ అయ్యి గారిని వారి యొక్క కుటుంబమును అలాగే మా తండ్రి సుప్రీం కమిటీగా ఉన్న అధికారులైన వారిని అలాగే గవర్నింగ్ బాడీ మెంబర్లైన వారిని యాచక బృందమైన వారిని వారి వారి యొక్క గృహముల యొద్ సంఘము యొద్ మరియమ్మ వలె ఉత్తమ మాటలు నేర్చుకోండి ఈ దినమున. మా తండ్రి మోషే నీ పాదముల యొద్ ఎలాగైతే కూర్చునేక విషయము నేర్పించావో బైబిల్ మిషన్కు క్రొత్త విషయము లేనిదే, క్రొత్త మిషన్ ఎందుకు రావలేను? క్రొత్తవిరాగా మా తన మేఘమెక్కిస్తున్న నిజమే. ఈ కొత్త విముక్త ఏమిటి అని లోకస్తులే చూస్తున్నారు, మా తండ్రి క్రైస్తవేతలైన వారే చూస్తున్నారు. ఇది ఏమి అని మాట్లాడి ఇదే ఏర్పాటుకు ఉన్నతమైన స్థితి మాతో మొదలుకొని నేటి వరకు రాబోయే మహిమ మేఘమునకు నీవు నడిపించే కట్ట నీ స్తోత్రములు. ఈ భారమునకు మా తండ్రి కట్టగా నీ దాసుని ఆరోగ్యము దయచేయండి, అధికార బృందమునకు ఆరోగ్యం దయచేయండి, అన్ని కమిటీల వారికి ఆరోగ్యము దయచేయమన్నాం. ఈ రాత్రి నీవు ఆనాటి కాలం ఇశ్రాయేలుకు మా తండ్రి ప్రయాణములో పగటి కాలము మేఘములు ఉన్న దేవా కడవరి కాలములో ఈ పెండాలు చుట్టూ ఈ మేర చుట్టూ నీ అగ్నిని ఉంచి ఏదేను తోట ఎలాగ అగ్ని ఉందో మా తండ్రి యోబు యొక్క గుర్రము అగ్ని ఉంచినావు, అలాగే మా తండ్రి చోరులు ఇతరితర వారు మా తండ్రి చొరబడకుండా కృప చూపించండి. నీకు వందనము చెల్లిస్తున్నాం. అలాగే రేపు దిన ముగింపు దినం యొక్క కార్యక్రమం నీ మహిమకరముగా జరిగించి మహిమ పొందమని మా తను కూడి ఉన్న వారిపై నీ దీవితో నింపి నడిపింప చేయమడుగుతున్నా. మరొక మా తండ్రి నీవు త్వరగా వచ్చిన నేటి కాలంలో మేము త్వరగా సిద్ధపడుచు అనేకులను సిద్ధము చేయొచ్చు మమ్మల్ని నడిపింప చేయమని త్వరగా పెళ్లి కుమారుడికి వస్తున్న వరుడైన క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పచ్చబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము దయచే, అపరాధములు చేసిన వారి క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు, మమ్మల్ని శోధలోని తేక కీడును తప్పించు, రాజ్యము శక్తియు మహిమ నిరంతరం మీరైనారు. ప్రవేశురత్తమునకు జై, అపవాదికులే ప్రవేశురత్తమునకు జై, అపవాదికులే
ప్రవేశత సంపూర్ణ విజయము అపవాది కలతక నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. ప్రభు మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. ఆమేన్. ప్రభు మీపై తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్. ప్రభుని యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నిత్య సహవాసము ప్రార్థించిన అంశములకు దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను 86వ సంవత్సరం బైబిల్ మిషన్ మహోత్సవంలో ఏకీభించినటువంటి అందరికీ బైబిల్ మిషన్కును, బైబిల్ మిషన్ అధికారులకును, బేతేలు గృహవాసులకును, రేపటి దినమున జరగనైనటువంటి ముగింపు సభకును సదా తొడిపించి మహిమ పొంది మేలు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షక నా వందనాలు శ్రీ రక్షక వందనాలు. మరణాత మరణాత అందరికీ మరణాత మరణాత. ఎవరు నచ్చిన వారు సిలువ గుర్తు ముద్రించుకొనండి.